కొన్నాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటికి తగిలిన గాయాలు త్వరగానే పోయాయి, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదుగా. మంత్రి చౌడప్పని, ఆయన కొడుకు రాయప్పని దోషులుగా చట్టం ముందు నిలబెట్టాలి. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒకటే నా మనసులో మెదులుతూ ఉండేది. దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఊరొచ్చాను. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్. మా నాన్న గాని తాతయ్య గాని వాళ్ళు ఎప్పటికీ ఇలాంటి పని చేసుండరు. నేను చెప్పాను కదా ఝాన్సీ, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. నిజమని తెలిసినా కూడా సులభంగా నమ్మబుద్ధి కాదు. కానీ నువ్వు ఇది నమ్మి తీరాలి. నువ్వు ప్రేమించిన అజయ్ మీద నేరమొప్పడానికి వెనక ఒకవేళ ఈ నిజంలాగే బాధ పెట్టి ఇంకో నిజం కూడా ఉండొచ్చు. అది తెలుసుకోవడం కోసం నువ్వు కొంచెం ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది ఝాన్సీ. హలో, ఆయన పీడీవిటీ మోటిజాన్. ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఒక నిమిషం. ఏంటి నాన్న? నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి విషయం? రెఫరెన్స్ బుక్స్ కొనాలి. లేట్ అవ్వదుగా. లేదు, నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, సరేనా? సరే. మంచిదైంది, ఝాన్సీ బయటికి వెళ్ళక వీళ్ళు వస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది. మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు. అవును, ఇప్పుడు బయటకు వెళ్ళింది మన ఝాన్సీనేగా. చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడమా? విన్నారా సతీష్ గారు, నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్కి తీసుకొచ్చింది మీరే కదా. అందుకు కారణం ఈ ఝాన్సీ. నిజమే, మీ డైవర్స్ కేసు వాదించింది నేనే. ఆపోజిట్ లో ఉన్నది ఎవరో తెలుసా? ఈ సార్ గారి భార్య దేవీ మేడం. పేరు వినలేదా? సుప్రీం కోర్టులో ఎంతో మంది ఉద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్. ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం. అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు. మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు. నా ముందు కాదు, కన్న కూతురు ముందు. ఇదిగో చూడు లాయర్, గుర్తుపెట్టుకో, ఈ కేసులో ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది చాలా ముఖ్యం. నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే కోల, అవినీతి పరుడు చౌడప్ప చనిపోయాడని. కరెక్టే, మా నాన్న డబ్బు సంపాదించాడు. తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు. అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు. అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాన్ని హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతి పరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు. నాకున్న పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్. మీరేం వరీ కాకండి, ఆ కుర్రాడి కోసం ఎవరు వచ్చిందే లేదు. వి గాట్ ఏ పర్ఫెక్ట్ విక్టిమ్. పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని మార్గాలుంటాయి. ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు. సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడడం జరగని పని. దారులన్నీ క్లోజ్.